కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విభజన హామీల్ని సాధించడంపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. ప్రభుత్వం ఏర్పాటై 3.5 ఏళ్లు కావస్తుండటంతో ఇచ్చిన హామీల్ని అమలు చేసే దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర మంత్రులు వరుసగా ఢిల్లీ పర్యటనకు వెళ్లి కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. ఎన్నికల హామీలను పూర్తి చేస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగుండదని భావిస్తున్నారు సీఎం కేసీఆర్. విభజన హామీలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదనే ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టేలా స్కెచ్ వేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విభజన హామీలను సాధించుకోవటంపై దృష్టి పెట్టారు. ఈ మధ్య రాష్ట్ర మంత్రులు వరుసగా హస్తినబాట పట్టడానికి కారణం ఇదేనని గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 7.5 సమయం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వేగవంతం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలపై సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులపై నజరు పెట్టారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పనుల్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. వీటన్నింటినీ గడువులోగా పూర్తి చేసేలా సీఎం చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఈ పథకాలకు రావాల్సిన నిధులివ్వాలని కేంద్రం పెద్దల్ని కలిసి విన్నవించుకుంటున్నారు మంత్రులు. సాగునీటి ప్రాజెక్టుల పనులు స్పీడందుకున్నా కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల్లో ఆలస్యం జరుగుతోంది. ఇందుకోసం మంత్రి హరీష్ రావుతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. అనుమతుల్లో జాప్యం ఎక్కడ జరుగుతుంది, కారణాలేంటి అనే అంశాలను సంబంధిత కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అటవీ అనుమతులకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. 15 రోజుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు 5 ముఖ్యమైన అనుమతులు లభించాయి. విభజన చట్టంలోని బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు వివిధ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని స్థానికంగా అఖిలపక్షం ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ విషయంపై పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రధానితో పాటు సంబంధిత మంత్రులకు విజ్ఞప్తులు చేశారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ మరోసారి ఉక్కు శాఖ మంత్రి వీరేంద్ర సింగ్ ను కలిసి త్వరగా స్టీల్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. విభజన చట్టంలోని హామీలను కేంద్రానికి గుర్తు చేసి వచ్చారు. మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్నతో సహా మిగతా మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రుల్ని కలిశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనూ రాష్ట్ర సమస్యలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని హామీలపై ప్రస్తావిస్తామంటున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.